తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2018 ఎన్నికల్లో తన ఎన్నిక సక్రమంగా లేదని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిని డిస్మిస్ చేయాలని కొప్పుల ఈశ్వర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ దానిపై విచారించిన హైకోర్టు ఇరువురి వాదనలు విని తీర్పు వెలువరించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. కోర్టు తీర్పుపై ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ స్పందించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో 400 ఓట్ల తేడాతో ఓడిపోయానని వెంటనే తాను అబ్జెక్షన్ చెప్పినా వినిపించుకోలేదు అన్నారు. అయితే పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్ళానని తెలియజేశారు. కొప్పులకి నిజాయితీ ఉంటే రీకౌంటింగ్ కు ఒప్పుకోవాలి అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అడ్వకేట్ ద్వారా రేపు రికౌంటింగ్ సిద్ధంగా ఉన్నావని చెప్పేసి చెప్పండి. నాకు నెల రెండు నెలల ఆర్గ్యుమెంట్స్ జరగకుండా మిమ్మల్ని నా వైపు ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా నేను హైకోర్టు సబ్మిషన్ చేయడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎలక్షన్స్ జరిగినటువంటి పోలింగ్ ఎన్నైతే ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ ఎంతమంది కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో టీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి అదర్ అభ్యర్థికి కౌంటింగ్ చేస్తే సుమారు 300 చిల్లర ఓట్లు ఎక్కువ ఓట్లు యాడ్ చేసినట్టు తేలడం జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ కూడా నేను కోర్టుకి సబ్మిషన్ చేయడం జరిగింది. ఈరోజు నేను 11:45 హైకోర్టు ఆయన ఐఏను రద్దుపరుస్తూ ఫర్దర్గా నా ఒక ఎలక్షన్ పిటిషన్కు సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్స్కు ప్రిసిడింగ్స్ ఇవ్వడం జరిగింది.